Hi friends, welcome to Telugu Education Depth YouTube channel. Friends, vaalti video ne emitha discuss cheyabothunna topic enante Telangana policy 2023 ki sambandhinchi web options anedi vaala freeze aithe avabothunnayi. Mari web options freezing ante enti, adu enduku chestaru annadi meeku knowledgeable ga undadaniki vaalti video aithe telusukundam. Kabatti video ane interesting ga useful ga untadi, poorthiga chuddaniki aithe try cheyandi. Ikka topic aithe start chese mundu na chinna request enante, ippudivarku mana Telugu Education Depth YouTube channel ni meeru evaraina subscribe cheyakokunda chustunnatte meeku useful ayye ilante enno videos kosam aithe subscribe chesukondi. Friends, ikka topic lo vachesina मेन मन को इवा वेब ऑप्शन्स अने फ्रीज अवबोतुन्नाई अक्कड़ फ्रीजिंग अंटे एंटी अदंता कूडा माट्लाडुकुंदाम. फ्रेंड्स, इक्कड़ मीरु एदैते वेब ऑप्शन्स अयिते इस्तारो अला वेब ऑप्शन्स अनेदि मीरु कोन्नि लिस्ट अयिते इस्तारु कदा, अंटे 1 2 3 अट्ला कोन्नि ऑप्शन्स अयिते इस्तारु कदा. अला ऑप्शन्स इच्चिन तर्वात मीरु अगेन अवि चेंज चेसुकोवडानिकि पासिबिलिटी उंटदि. अंटे मीकु एप्पुडैते कावालो अप्पुडु एप्पुडन्ना कूडा मीरु लागिन अनेदि अयेसि चेंज अनेदि चेसुकोवच्चु. इदंता मीकु ऐडिया अयिते उंटदि चेंज अनेदि चेसुकोवच्चु. कानी गवर्नमेंट वाळ्ळु मीरु एदैते वेब ऑप्शन्स इच्चि उंटारो मीरु ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ లో ఒక్కొక్క వెబ్ ఆప్షన్ ని చెక్ చేసి మీకు ఈ కాలేజీలో సీట్ వస్తాదా రాదా, ఈ కాలేజీలో సీట్ వస్తాదా, ఈ కాలేజీలో సీట్ వస్తాదా అని మీరు ఇచ్చిన ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయో వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెక్ చేసి మీకు ఒక కాలేజీలో సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు గమనించండి, మీరు ఎవ్రీ సెకండ్ ఆర్ ఎవ్రీ మినిట్ ఆర్ ఎవ్రీ 1 అవర్ కి వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ లో ఏవి కన్సిడర్ చేసి మనకు గవర్నమెంట్ వాళ్ళ అనేది మీకు సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. డెఫినెట్ గా వాళ్ళకి కష్టం అవుతుంది, ఎందుకంటే ఒకసారి చూసినప్పుడు ఒక విధమైన ఆప్షన్స్ ఉంటాయి, ఇంకొకసారి చూసినప్పుడు ఇంకొక విధమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి. మరి అందులో ఏవి కన్సిడర్ చేసి మీకు వెబ్ ఆప్షన్స్ కన్సిడర్ చేసి మీకు సీట్ ఇవ్వాలి, డెఫినెట్గా ఇది ప్రాబ్లం అయితే ఉంటుంది కదా. అందుకని వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసి ఉంటారో అలా ఇచ్చినవి ఇంకా అలానే ఫ్రీజ్ అయిపోతాయి. అంటే మీరు అగైన్ లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, ఇన్ కేస్ లాగిన్ అయినా కూడా వాటిని చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. అంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోకుండా అవి ఫ్రీజ్ అయిపోతాయి కాబట్టి దాన్నే వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ అంటారు. అలా ఒక్కొక్క స్టూడెంట్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఇంకా వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. వాళ్ళు ఏవైతే ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఉంటాయి ఇంకా అవి అలానే స్టిక్ అయిపోతాయి. అలా కాన్స్టాంట్గా ఉన్నప్పుడు వాటిలో మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ కాలేజీలో సీట్ రాదని గవర్నమెంట్ వాళ్ళు క్లియర్గా అయితే చెక్ చేసి మీకు సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేకోకుండా అవి అలానే ఫ్రీజ్ అనేది అయిపోతాయి. అలా ఫ్రీజ్ అయిన దాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు మనకు సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మెయిన్గా వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్. ఇది మీకు ఇంపార్టెంట్ అయితే కాదు, జస్ట్ అది ఏంటి అన్నది మీకు తెలుసుకోవడానికి కొంచెం ఒక ఐడియా పరంగా ఉంటుందని వీడియో చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.